ప్రతిక్రియాశీల కార్యకర్తను ఆదుకుంటామని జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదండ్ల మనోహర్ అంటున్నారు. పాటంశెట్టి సూర్యచంద్ర అధ్యక్షతన జరిగిన జగంపేట నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారం చేపట్టడం ఖాయమంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కొండపల్లి వెంకటేశ్వర్ల కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించారు కాబట్టి మనం ఒక సమాజంలో తలెత్తు తిరిగే విధంగా పార్టీ నిర్మాణం కోసం ప్రజల కోసమే మన జనసేన పార్టీ జన సైనికుల కోసం మన జనసేన పార్టీ అనే విధంగా మన అందరం కూడా కలిసిపెట్టుగా వెళ్ళి ఒక కుటుంబానికి భరోసా నింపడం కోసం ధైర్యం నింపడం కోసం ఆర్థికంగా కొంతవరకు మనం వెసులుబాటు కల్పించినా కూడా ఇంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ గారు మనం పంపించారు వారి ఇంటికి వెళ్ళి చనిపోయిన వెంకటేశ్వర గారి కుటుంబాన్ని మనం పలకరించడం ఇదే మనకి నిజంగానే మన పార్టీ తీసుకొచ్చిన చక్కటి క్షణం. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం గురించి మన అందరం కూడా కరోనా సందర్భంలో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా జన సైనికులు కష్టపడి పార్టీ బలోపేతం కోసం మహాదేశం కృషి చేసే వ్యక్తులు జగంపేటలో బాగున్నారని దాదాపు 1700 మంది సభ్యులు ఆ రోజు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో చేరారంటే